धन्यमैन जन्मनिच्ची नाकु मी अंदरि गुंडेल्लो नंदमूरी तारक रामाराవు గారికి శత జయంతి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆయన అంటను గురించి వేరే నేనేమి ప్రత్యేకంగా చెప్పకర్లేదు। నాకు ఒక దృప్తి ఏంటంటే ఆ పాత్రల్ని ఆయన చేసిన రకరకాల పాత్రలు పౌరాణికమైతేనేమి జానపదాలైతేనేమి సాంఘిక చిత్రాలైతేనేమి అవన్నీ కూడా ఇప్పుడు చేస్తూ ఆయన గుర్తు చేస్తున్నందుకు ఒక కొడుకుగా అదే నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను। ఆయన మరి అసామాన్య నటుడు। ఆయన ఆయన పౌరాణికాలు నటిస్తుంటే పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు ఆయన, జానపదాలకు జావలీలు పాడారు ఆయన, అలాగే సాంఘికాలకు సామాజిక వర్గాలను నేర్పారు ఆయన, అలాగే పద్య పదనెక్కింది, పాట నాటు కట్టింది, అలాగే కళామ తల్లి కన్నులు పండుగ చేసుకుంది, కలకల నవ్వింది, గలగల నవ్వింది కళామ తల్లి। అటువంటి మరి ఆయన కేవలం ఈ ఎక్కడ మన మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ వెతికినా కూడా ఎక్కడ చూసినా కూడా అటువంటి నట ధీరుడైతేనేమి లేకపోతే నటనలో చేసిన ప్రవేశాలు ఆయన పాత్రలోకి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు అయితేనేమి ఒక నటాచారుడుగా అలాగే ఆయన పాత్రలను ఆకలింపు చేసుకుని నటనకు జీవం పోసిన నట ధీరశాలి నందమూరి తారక రామారావు గారు। అలాగే ఆయన ఒక కేవలం సినిమాలే కాకుండా రాజకీయంగా ఒక ప్రతి తెలుగు బిడ్డ, తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను తెలుగువాణ్ణి అని చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, అలాగే ఆత్మవిశ్వాసం, తెగింపు వాటిలను స్థానబెట్టి పదును పెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పే సత్తా ఇచ్చిన తెలుగు నిజమైన హీరో నందమూరి తారక రామారావు గారు। అలాగే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ముడకముందే మరి ఈ రాజకీయ